నమస్తే అండి ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్ ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ ఎవరైతే 4వ తారీఖు 13వ తారీఖు 22వ తారీఖు 31వ తారీఖు అంటే నెంబర్ 4 నెంబర్లో పుట్టి ఉంటారో వాళ్ళకి నిజంగానే ఒక రాజయోగాన్ని అనుభవించే అర్హత బై బర్త్ భగవంతుడు ఇస్తాడు వాళ్ళంత తెలివైన వాళ్ళు వాళ్ళంత స్పీడ్గా ఆలోచించే వాళ్ళు వాళ్ళంత యాక్టివిటీ ఉన్నటువంటి పర్సన్స్ ప్రపంచంలో వేరే వాళ్ళు ఉండరని చెప్పాలి ఎందుకంటే నెంబర్ 4 యాజ్ పర్ ఆస్ట్రాలజీ కనుక రాహు ఆధిపత్యం వహిస్తాడు సో రాహు దీంట్లో పుట్టిన వ్యక్తి మధ్యాహ్నానికి మహారాజు అవ్వాలనుకుంటాడు గంటలో కోట్లు సంపాదించాలనుకుంటాడు ఎందుకు సంపాదించకూడదని క్వశ్చన్ చేసుకుంటాడు అత్యాశ సోది సొల్లు ఇదంతా ఆలోచించడు నేను చేస్తా నాకు కావాలని కోరుకుంటాడు ఆ స్థాయి ఆ కెపాసిటీ ఆ 4వ నెంబర్ పుట్టిన వ్యక్తికి అద్భుతంగా ఉంటుంది నార్మల్గా ఉండదండి మీరు ఎవరినైనా గమనించండి 4లో పుట్టిన వాళ్ళు ఉన్నంత అగ్రెసివ్గా అది మాటల్లో కానీ చేతల్లో కానీ పనితనంలో కానీ లేకపోతే ఒక మాట జారడంలో కానీ అదేవిధంగా సంపాదనలో కానీ రాజకీయంలో కానీ సినిమా రంగంలో కానీ లేకపోతే ఏ ప్రొఫెషన్ ఎత్తుకోండి అందులో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ముద్ర ఖచ్చితంగా ఉంటుంది 4వ నెంబర్ పుట్టినకి నెంబర్ 4 పర్సన్స్ ఈజ్ ద రాయల్ పర్సన్స్ అని చెప్తాను నేను ఇన్ కేస్ డెస్టినీ వచ్చిందనుకోండి ఇంకా సూపర్గా ఉంటుంది వాళ్ళకి పవర్ ఎందుకంటే 22 సంవత్సరాల 6 నెలల తర్వాత డిస్ట్రీ నెంబర్ పనిచేస్తుంది మ్యాక్సిమం చాలామందికి అది 4 ఉందనుకోండి ఇంకా వాళ్ళకి వాళ్ళని పట్టుకుని పగ్గాలు ఉండేవాళ్ళు అంత స్పీడ్గా వాళ్ళు సక్సెస్ అవుతారు కానీ సక్సెస్ అవ్వాలి అంటే వాళ్ళ పేరు బలం కూడా వాళ్ళకి తోడవ్వాలి పేరులో కనుక రాంగ్ ఉంది అనుకోండి మనం ఏం చేయలేము వాళ్ళకున్నంత కష్టాలు వేరే వాళ్ళకు ఉండవని చెప్పాలి వాళ్ళకున్నటువంటి ఆర్థికపరమైన నష్టాలు వేరే వాళ్ళకు ఉండవు రిలేషన్షిప్లో ఫెయిల్యూర్స్ ఉంటాయి ఏది ఒక పట్టాన చేయలేరు ఒక 6 నెలలు ఒకటి 1 ఇయర్ ఇంకొకటి ఇంకొక సంవత్సరం ఇంకొక పని చేస్తారు కంటిన్యూగా ఉండదు వాళ్ళకి లైఫ్ స్థిరం లేని జీవితం ఉంటుందన్నమాట ఎందుకంటే మీరు కానీ నేను కానీ సీఎం కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ చివరికి భగవంతుడు కూడా పేరుతోనే పరిచయం కావాలి భక్తులకి అవునా కాదా మరి ఆ పేరులో ఉన్నటువంటి విలువ నీ డేట్ ఆఫ్ బర్త్ని కమాండ్ చేయాలి లేకపోతే నీ మైనస్ ఆగస్టు 22 పుట్టినటువంటి మెగాస్టార్ శివశంకర వరప్రసాద్ అనే వ్యక్తి చిరంజీవి అయ్యాకనే సక్సెస్ అయింది ఆయన 22 4వ నెంబర్ పుట్టాడు శ్రీదేవి గారు 13 4 శ్రీదేవి అన్న 31 4 వస్తుంది విక్టరీ వెంకటేష్ ఆయన పుట్టింది 13 వెంకటేష్ దగ్గుబాటి వెంకటేష్ డి వెంకటేష్ 40 4 వస్తుంది దాసన నారాయణరావు గారు 4వ తారీఖు పుట్టారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం 4వ తారీఖు పుట్టారు అంటే 4 నెంబర్లో పుట్టిన వాళ్ళని ఒక 100 మంది తీసుకుంటే సపోజ్ సినిమా ఇండస్ట్రీలో 80% పీపుల్ ఖచ్చితంగా నెంబర్ 4లో పుట్టుంటారు రాజకీయంగా తీసుకున్నా కూడా చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు 4వ నెంబర్లో పుట్టిన వ్యక్తులు డాక్టర్ ప్రొఫెషన్లో ఉన్నారు లాయర్ ప్రొఫెషన్లో ఉన్నారు వీళ్ళకి వాళ్ళ పేరు బలం ఓకే అయితేనే ఆ యొక్క హోదా ఆ యొక్క స్థాయి వస్తుందండి అదే పేరులో కనుక రాంగ్ ఉంది అనుకోండి పాపం వీళ్ళంతా ఇబ్బందికరమైన జీవితం వేరే వాళ్ళకు ఉండదు ఎలా అంటే వీళ్ళకి ఇంకో చిన్న ప్రాబ్లం కూడా ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ అనేది మీకు ఒక చిన్న పాయింట్ చెప్తాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఏంటి అనేది మనకు మన పుట్టిన తారీఖులో నెంబర్స్ 1 and 5 9 నెంబర్స్ కంపల్సరీగా ఉండాలి అలా ఉన్నవాళ్ళు చాలా స్పీడ్గా సక్సెస్ అవుతూ ఉంటారు దీన్ని లో షూ గ్రిడ్ అంటారండి ఇది ప్రతి మనిషి తెలుసుకోవాలి రాశి చక్రంలో అయితే 12 హౌసెస్ ఎలా ఉంటాయో న్యూమరాలజీలో 9 ఉంటాయి ఇది వచ్చి 8 3 4 9 5 1 6 7 2 ఇదండి ఇప్పుడు సపోజ్ మీరు ఒక 13వ తారీఖు పుట్టారు ఆగస్టులో పుట్టారు 1982లో పుట్టారు మీ యొక్క లోషు గ్రిడ్ ఎలా ఉంటుంది ఒకటంటే ఇక్కడ 1 ఉందండి 3 అంటే ఇక్కడ 3 ఉంది 8 అంటే 8 ఇక్కడ ఉంది మళ్ళీ 1 అంటే ఇక్కడ 9 అంటే ఇక్కడ మళ్ళీ 8 అంటే ఇక్కడ 2 అంటే ఇక్కడ చూడండి అంటే ఇక్కడ ఈ డేట్ ఆఫ్ బర్త్కి फाइव लेदु सेवन लेदु फोर लेदु सिक्स कुड़ा लेदु सिक्स लग्जरी लाइफ इस्तुंदी सेवन मग संतानानि इस्तुंदी अदे विधंगा संतानानि चूपिस्तुंदी फाइव क्रिएटिविटीनी नॉलेजनी ఐడియాలజీని ఇస్తుంది మనీని ఇస్తుంది నెంబర్ 4 నీకు ఉన్నటువంటి ఎయిమ్ని ఇస్తుంది పట్టుదలని ఇస్తుంది లక్ష్యాన్ని ఇస్తుంది మరి ఈ మూడు ఈ నాలుగు మిస్ అయితే ఇంకా నువ్వు ఏం చేస్తావు టోటల్ గా ఇలా మిస్ అయిన వ్యక్తులకు భగవంతుడు ఇచ్చేసే డేటా బర్త్ దీని కమాండ్ చేసేది ఏది మీ పేరు మీ పేరులో ఒక లెటర్ యాడ్ చేసుకొని డిలీట్ చేసుకోవడం ద్వారా ఆ లెటర్ ఎక్కడంటే ఇక్కడ ఉన్నటువంటి మిస్ అయిన లెటర్స్ ని మీ పేరులో పొందుపర్చుకోవడమే అదే న్యూమరాలజీ అంటే ఇలాంటి 13వ తరగతి పుట్టిన వాళ్ళు సక్సెస్ అవుతారంటే అవ్వలేరు ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తారని అర్థం కనుక ఎవరైతే నిజంగానే టాలెంట్ ఉండి వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ప్రాబ్లమ్స్ లో ఉన్నారు అంటే పేర్లో రాంగ్ ఉన్నప్పుడు మాత్రమే చాలా మంది పేర్లో ఎన్ఓ ఉంటది మనోహర్ ఎన్ఓ పేర్లు రాకూడదు మూడు అక్షరాల పేరు ఉండకూడదు SH తో పేరు ఎండ్ కాకూడదు పేరులో టోటల్ నెంబర్ వచ్చి 12 13 16 18 21 31 రాకూడదు అలా వచ్చిందో మీరు సమస్యల్లో ఉన్నట్లు లెక్క దానికి ఒక లెటర్ ని సెర్చ్ చేసుకుని చూడండి విత్ ఇన్ 45 డేస్ లో మీకు చేంజ్ 200% వచ్చి తీరుతుంది పేరు చిన్నగా మార్పు చేసుకుని రికార్డ్ అక్కడ మార్చకలేదు జస్ట్ సిగ్నేచర్ ఇంప్లిమెంట్ చేసి చూడండి చాలు దానికి కోర్స్ ఇస్తాను దాన్ని రాసి చూడండి తప్పకుండా విత్ ఇన్ డేస్ మీరు చేంజ్ చూడొచ్చు తన రాతను తలదన సత్తా చేతి రాతకు మాత్రమే సంతకం బాగుంటే జీవితం అద్భుతాలు చూస్తారు చూడొచ్చు అన్నమాట సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నెంబర్ గనక బాగుంటే నాలుగో నెంబర్ పుట్టిన వాళ్ళు రాజయోగాన్ని అనుభవిస్తారు నో డౌట్ ఎట్ ఆల్ ఇది నా యొక్క మెయిన్ పాయింట్ తెలుసుకోండి ఇన్ కేస్ మీకు ఏదైనా ఇన్నర్గా సమస్యలు ఉన్నట్లయితే స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి